నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. రమ్మ గారు, ఇవాళ రేపు చూసుకుంటే పేరెంట్స్లో ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అయి ఉంటున్నారు. ఏదో ఒకటి చిన్న చితగా ఉద్యోగం, వాళ్ళకి తోచినంతలో ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేసుకుంటున్నాం. అలా ఉద్యోగాలు చేసేటప్పుడు జనరల్గా పిల్లల ముందు, అబ్బా ఎంత చాకరీ చేస్తున్నాము, ఎంత చేసినా ఉపయోగం ఉండట్లేదు, అసలు ఫలితమే లేదు, ఇంటికి వచ్చి జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. నాకు అనిపిస్తుంటుంది దాని ప్రభావం పిల్లల మీద పడుతుంది కదా. ఇప్పుడు మనకి ఉద్యోగం ఇచ్చిన అతను ఎక్స్పెక్ట్ చేస్తాడు మన వైపు నుంచి కొంత పని, దాన్ని మనం రీచ్ కావాలి కదా. అంటే ఎంప్లాయీకి ఉన్న ఆలోచనని ఎంప్లాయర్ రీచ్ కావాలి. ఉద్యోగం చేసే వ్యక్తి ఒక యాడ్ చూసావు, డబ్బు ఎప్పుడు ఎవరికి ఊరికే రాదు అని. అట్లా ఇప్పుడు ఎవరికి ఊరికే రాదు కదా. మనం కష్టపడితేనే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం గుర్తించడం ఓకే, కావాలని కోరుకోవటం ఓకే, కానీ మనం అంత ప్రతిఫలం కూడా ఇవ్వాలి కదా. నా ఫీల్ అర్థమైందండి. అర్థమైంది, కరెక్ట్గా నేను చెప్తాను. తీసుకున్న డబ్బుకి సరిపడా పని చేయాలి కదా. ఎగ్జాక్ట్గా. కొంతమంది తీసుకుంటారు కానీ అయ్యో ఈరోజు నాకు, నేను ఈరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను తీసుకున్న దానికి ఏం చేశాను అనే ఆలోచన కూడా ఉండదు. చక్కగా ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమేనండి, నేను అందరి గురించి మాట్లాడటం లేదు. అది కరెక్ట్ కాదు, కానీ ఆ యాటిట్యూడ్ పిల్లలకు కూడా అలవాటు అవుతుంది కదా రమ్మగారు. అంటే మనం మాట్లాడుతుంటే అలవాటు అవుతుంది. మనం ఈ సందర్భాన్ని బట్టి చెప్పాలి కదా, మనం ఒకళ్ళ దగ్గర ఏదైనా ఒకటి తీసుకున్నామంటే దానికి సరిపడా శ్రమ ఇవ్వాల్సిందే. ఇప్పుడు నీ శ్రమని దోపిడీ చేయకూడదని చెప్తాం మనం. శ్రమ దోపిడీ చేయకూడదంటే రోజంతా పని చేసుకుని 10 రూపాయలు చేతిలో పెట్టకూడదు అని మాట్లాడతాం. ఇప్పుడు 100 రూపాయలు తీసుకుని పని మానేయకూడదు కదా, రెండు కదా, రెండు. కాబట్టి ఇప్పుడు శ్రమ దోపిడీ చేయకూడదన్న మాట ఎలా చెప్తామో, డబ్బుకి విలువ ఉండాలని ఎలా చెప్తామో, అట్లాగే తీసుకున్న దానికి సరిపడా పనిని మనం ఇవ్వాల్సిందేనని చెప్పాలి. అయితే తీసుకునే ప్రతి రూపాయికి న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. ఇప్పుడు ఈ న్యాయం చేయకపోతే ఏమవుతుంది అంటే దాని మీద సరదా కథలు కొన్ని ఉన్నాయి. ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఓకే. అనగా ఒక ఊళ్ళో, ఒక ఊరనే చెప్తాను, ఊరు పేరు చెప్పట్లేదు ఈసారి. ఈ ఊళ్ళో ఆ ఊరు జమీందార్ గారికి ఒక వేసవి విడిది ఉందట. వేసవి విడిది అంటే ఎండాకాలం చల్లగా ఉండటం కోసం ఆ పల్లెటూరుకి వచ్చేవాళ్ళు. అది పెద్ద తోట, చుట్టూత బోళ్ళంత తోట ఉంది. మామిడి చెట్లు, సపోటా చెట్లు అని, జామ చెట్లు అని, తర్వాత రకరకాల పువ్వుల చెట్లు, పెద్ద తోట, మధ్యలో పెద్ద ఇల్లు. జమీందార్ గారి ఇల్లు అంటే ఏవో 2 గదులు 3 గదులు ఉండవు కదా, చాలా పెద్ద భవంతి మండుబా ఇల్లు లాంటి ఇల్లు. తర్వాత ఏమో ఈ ఇంటికి తోమేవాళ్ళు, తుడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, మొక్కలకు నీళ్లు పోసేవాళ్ళు, కొత్త మొక్కలు నాటేవాళ్ళు, వాకిళ్ళు ఊడ్చేవాళ్ళు, నీళ్లు జల్లి ముగ్గేసేవాళ్ళు, ఇట్లా ఒక 30-40 మంది పనివాళ్ళు ఉంటే, పాతకాలం పాత జమీందారు ఏం చేసేవారట, ప్రతి సంవత్సరం 2 నెలలు వచ్చి ఉండేవాళ్ళు. సంవత్సరం మధ్యలో కూడా అటువైపు వెళ్తున్నప్పుడు ఒక 10 రోజులు ఉండేవాళ్ళు. ఈ పనివాళ్ళకి పని ఉండేది. క్రమంగా తర్వాత రాజుగారు వచ్చిన తర్వాత ఆయన సమ్మర్లో కేవలం ఒక 10 రోజులు మాత్రం వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఆ వైపు వచ్చేవాడు కాదు ఆయన, కొంచెం చదువుకున్నవాడు. ఈ పల్లెటూరు హడావిడి ఆయనకేం పెద్దగా ఆసక్తి లేదు. అయితే ఇప్పుడు వేసవి విడుదలు మెయింటైన్ అవ్వాలంటే మన ఇక్కడ రాష్ట్రపతి విడిది భవనం ఉంది చూసారా మనకి, దానిలాగా ఫుల్ మొత్తం ఫర్నిష్డ్గా ఉండాలి. రకరకాల పనివాళ్ళు, అన్ని పనులు చేసేవాళ్ళు, ఎల్లు ఇల్లు ఎప్పుడు ఎవరొచ్చినా రెడీగా ఉన్నట్టుగా మెయింటైన్ అవ్వాలి. అవ్వాలంటే కుటుంబాలు చాలా ఉండాలి కదా, కొన్ని పూర్తి స్థాయిలో కుటుంబాలు కొంతమంది అక్కడే ఉండేవాళ్ళు. అయితే ఈ విడిది ప్రకారం రాజావారు వచ్చేదేం లేదు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ ఉన్న పనివాళ్ళంతా మొత్తానికి ఒక 24 కుటుంబాల వాళ్ళు దీన్ని ఆశ్రయించుకుని ఉన్నారు. ఓకే. కుటుంబాలు ఊళ్ళో ఉన్న 24 మంది మనుషులు ఇక్కడ పనిచేసేవాళ్ళు. పనిచేస్తుంటే ఏమనుకునేవాళ్ళు అంటే, ఇప్పుడు ఇక్కడ రోజువారీ పనివాళ్ళు మెయింటైన్ అవ్వడానికి కావాల్సిన కూర నార పండేవి, ఒడ్లు గిడ్లు చేరిపోయేవి. వీళ్ళు హాయిగా వంటలు చేసి తిని ఇంటికే వెళ్తాం. ఇక్కడే చల్లగా ఉంది, చెట్ల నీడని హాయిగా ఇక్కడే పడుకుని ఈ బిల్డింగ్ని వాళ్ళే ఎంజాయ్ చేసేవాళ్ళు పనివాళ్ళు. నెల నెల జీతాలు వచ్చి అందిపోయేవి. సంతకం పెట్టడం, జీతం తీసుకోవటం. మధ్యలో ఒక్కోడు 10-15 రోజులు ఊరెళ్ళిపోయేవాడు, అయినా వాడి జీతం వాడికి వచ్చేసేది. మామూలుగా పని చేయకపోతే జీతం రాదు, ఇక్కడ మాత్రం వచ్చేది అవకాశం. బాస్ లేడు కదా, బాస్ లేడు కదా, హాయిగా ఉండేవాళ్ళు. అయితే ఏమైందంటే వీళ్ళు వచ్చే ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే పడుకునేవాళ్ళు. కుటుంబాలు, ఈ మగవాళ్ళంతా ఇక్కడ, కొంతమంది ఆడవాళ్ళు కూడా, ఇళ్లలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంట్లో సాయం ఉంటారు. వీళ్ళు వచ్చి ఇక్కడ హాయిగా చల్లగా ఉంది, మంచాల మీద పడుకోవచ్చు. రాజావారితో సంస్థలు కతలపాలు, పరుపులు, గిరుపులు, దిళ్ళు, ఫ్యాన్లు, పంఖాలు, బోల్డన్ ఉన్నాయి, అన్నింటినీ అనుభవిస్తూ సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే ఏమైందంటే ఒకరోజు రాత్రి వీళ్ళు పడుకుని ఉండగా ఏవో మోతలైనవి వంటింట్లో, గిన్నెల మోతలు, తర్వాత ఏమో బట్టలు కదులుతున్న శబ్దాలు, మంచం జరుపుతున్న శబ్దాలు, ఇట్లా శబ్దాలు వచ్చేసరికి వీళ్ళు హడిలిపోయారు. ఇది కొంచెం ఊరికి ఎగువగా పైకుంది,
చుట్టూతా తోట ఉంది, మధ్యలో ఇల్లు ఉంది. అరిచి గీ పెట్టినా వీళ్ళలో వీళ్ళు చూసుకోవాల్సింది, కానీ బయట నుంచి వీళ్ళకి ఏ సహాయము అందదు. దాంతో వీళ్ళేమనుకున్నారు, ఏదో ప్రవేశించింది ఇంట్లోకి. అటు ఇటు చూశారు, ఏమీ జంతువులు వచ్చే అవకాశం అయితే లేదు. అన్ని పక్కల తాళాలు వేసేసి ఉన్న ఇంట్లోకి ఆత్మలైతే ప్రవేశిస్తాయి, దయ్యాలైతే. మనుషులు రారు, జంతువులు వచ్చే అవకాశమూ లేదు. పైగా ఈ పాత్రలు గిన్నెలు కదులుతున్నాయంటే వీళ్ళేమనుకున్నారు, దయ్యాలేవో తిండి కోసం ఇంటి మీద పడ్డాయని. అందరూ ఏం చేశారు, శబ్దాలు పెరిగేశారు కల్లా, చల్లగా వాకిలి తాళం తీసుకుని ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు బయటికి. తలుపు గడి పెట్టేశారు, బయట పారిపోయారు. ఈ వెళ్ళిపోయే క్రమంలో వీళ్ళతో పాటు 24 మంది ఉండాలి కదా, ఒకడు గంగులనే ఒక కుర్రాడు మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. వాడు నిద్రలో దొర్లి మంచం పక్కకి అటు పక్కకి పడ్డాడు. ఇటు కనపడలా, మంచం మీద ఎవరు లేరు, వీళ్ళు ఇంకా వాడిని పట్టించుకోవాలా, గుంపుగా పోయారు బయటికి. వాడు రాలేదనే జ్ఞానం వాళ్ళకి లేదు. ఈ పడిపోయి ఉన్న కుర్రాడు తెల్లవారి పావు తక్కువ 4 అయ్యేసరికి వాడికి మెలకు వచ్చింది. చూస్తే ఎవ్వరూ కనపడలా ఇంట్లో. ఏమిట్రా ఇక్కడ అని వాడు ఏం చేశాడు, మెల్లిగా వంటింటిపై వెళ్ళేసరికల్లా ఒక కొండముచ్చు లాంటి ఒక ఆకారం అటు తిరిగి నుంచుని గిన్నెలు దొంగతోంది. కూర్చునింది, కొంచెం గొంతు కూర్చుని ఎలా ఉందంటే కోతుల్లో కొండముచ్చులు ఉంటాయి కదా, కొంచెం పెద్ద రకంవి, అది గిన్నెలు దొంగతున్నట్టు కనపడింది. వీడు అటు ఇటు చూశాడు, కాస్త ధైర్యంగానే ఉన్నాడు చిన్నపిల్లాడు. 18-19 ఏళ్ళ వాడికి అంత భయాలు రావు, 30-40 వస్తే పిరికితనాలు వస్తాయి. చిన్నపిల్లలకి టీనేజ్ పిల్లలకి భయం గీయం ఏమి ఉండదు. అటు ఇటు చూస్తే పెద్ద కుప్పగా ఉండవలసిన పాత్రలన్నీ చక్కగా నీట్గా తోమున్నాయి. ఇదే కూర్చుని గిన్నెలు తోముతోంది. ఓ, తోముని కనపడుతున్నాయి ఆ పాత్రలు కూడా, గిన్నెలు తోము అక్కడ పెట్టింది. సరే వీడు ఏం చేశాడు చూస్తున్నాడు, ఒక వెళ్ళి మంచం మూల దాక్కున్నాడు, ఏం చేస్తుందో చూద్దామని. అదో చీపురు పుచ్చుకుని హాళ్ళు అవి ఇవి అన్నీ శుభ్రంగా ఊడ్చేసింది, మంచాలు నీట్గా దులిపేసేసింది. వీడు మూల నుంచి జాగ్రత్తగా చూశాడు, ఇది పనిచేస్తోంది, దయ్యము పనిచేస్తోందన్నమాట. సరే తెల్లవారిపోయింది. తెల్లారిన తర్వాత ఏమైంది, తెల్లారాక దయ్యాలు ఉండమని ఒక నమ్మకం కదా, పని వాళ్ళంతా యథావిధిగా వాళ్ళ పనులలోకి ప్రవేశించారు. చూస్తే గిన్నెలన్నీ తోమేసి ఉన్నాయి, మంచాలు పక్కలు సర్దేసి ఉన్నాయి, ఇల్లేమో నీట్గా ఉంది, వాకిల్లు కూడా ఊడ్చేసి ఉంది. ఉండేసరికల్లా వీళ్ళంతా గంగుల్ని వీడిని చూసి, ఓరి నువ్వు ఇంట్లోనే ఉన్నావురా, నీకు భయం ఏలేదురా, ఈ పనులన్నీ చేసావా, నిద్రపట్టక అన్నారు. నేను చేయలేదు, ఒక కొండముచ్చు వచ్చింది ఆ పని అది పనిచేసింది అని చెప్పాడు. వాళ్ళంతా నమ్మల, నీ మొహం కొండముచ్చు పనిచేయటం ఏమిట్రా నీ బంద్ అన్నారు. వాడు ఒప్పుకోలే, కాదు నేను చూశాను ఎంత ఉంది, అది తిరిగి కూర్చుంది, గిన్నెలనే అదే దొమింది, నే తోమలేదంటాడు వాడు. వీళ్ళేమనుకున్నారంటే, వీడికి మెలకు వచ్చేసింది, బయట తాళం వేసేసాము, బయటకు ఒక్కడికి రావడానికి భయం వేసి వాడే గిన్నెలు దోమి ఇల్లుడు చేశాడు, అంటే నిద్రపట్టక చేశాడు, ఏదో ఒక పని చేస్తే ధైర్యంగా ఉంటుంది, మనం కదులుతూ ఉంటే భయం ఏది కదా అని అనుకున్నారు. రెండో రోజు మేము రాత్రి మేమంతా ఉండమన్నారు, మేము ఉండం, ఏదో కదులుతుందంటే మీరు ఉండకపోతే పోండి నేను ఉంటాను అన్నాడు వాడు. రెండో రోజు ఉన్నాడు వీడు, మీద శబ్దం కాగానే చూస్తున్నాడు, ఒక ఎక్కడి నుంచో దిగింది లోపలికి వచ్చి మొత్తం గిన్నెలు దోమేసింది, పనిచేసేస్తోంది. వీళ్ళు ఏం చేశారు, మెల్లిగా 2-3 రోజులు అయ్యేసరికి వాళ్ళకి అర్థమైంది, ఇది ఎవరితో వచ్చి పనిచేస్తోంది హాయిగా బాగుందని వాళ్ళ పనులు కూడా వాళ్ళు మానేశారు. మొత్తం గిన్నెలన్నీ పోగుపెట్టడం. ఓ రోజు అయితే ఏం చేశారు, అందరు విప్పిన బట్టలు తీసుకెళ్ళి ఒక కుప్ప పోసారు ఆ పక్కన, అది ఆ గేమ్ బట్టలన్నీ ఉతికి ఆరేసింది. మర్నాడు సాయంత్రం ఏం చేశారు, బట్టలు మడత పెట్టుకోవాలా, ఈ బట్టలన్నీ మేటగా మంచం మీద పడేశారు, అది వచ్చి బట్టలు కూడా మడత పెట్టింది. ఓ, మడత పెట్టేసరికల్లా ఇది పనిచేసే దయ్యం. సరే గంగులు అన్నారు, అరే నువ్వు భలే ధైర్యశాలివి, రోజు ఉంటున్నావు కదా, దాన్ని అడగరా ఏమిటో అని కనుక్కోమన్నాడు. అనేసరికల్లా వీడు ఏం చేశాడు, ఓ రోజు అది గిన్నెలు తోముతుండగా మెల్లిగా వెళ్ళి, ఎవరు నువ్వు అనేసరికల్లా అది వెనక్కి తిరిగి చూస్తే మనిషే, అట్లా జుట్టు గిట్టు పెరిగిపోయి జీబులాగా ఉండి వీడికి భల్లూకంలాగానో కొండముచ్చలాగానో కనపడుతుంది, మనిషిలాగానే ఉన్నాడు వాడు, పొట్టిగా ఉన్నాడు. ఉండేసరికల్లా వీడు ఏమడిగాడు, నువ్వేంటి ఈ పని అంతా ఎందుకు చేస్తున్నావు, ఇన్ని పనులు చేస్తున్నావు ఏమిటి, ఎవరు నువ్వు అనేసరికల్లా వాడు ఏడ్చి ఏం చెప్పాడంటే, నేను జమీందార్ గారింట్లోనే పనిచేసేవాడిని, ఇది వరకు పనిచేసేవాడిని, అప్పుడు ఇలాగే హాయిగా ఖాళీగా రికామీగా ఉండి జీతం డబ్బులు తీసుకుంటూ ఎంజాయ్ చేశాను. వాళ్ళు భోజనం వండి పెడుతుంటే శుభ్రంగా తినేసి భోజనాలు మిగిలిపోయిన వస్తువుని ఇంటికి పట్టుకెళ్ళి మా ఇంటిల్లిపాది హాయిగా ఉండేలాగా చేశాను, ఏమీ పని చేయకుండానే డబ్బులు తీసుకున్నాను. తర్వాత కాలంలో చచ్చిపోయాను, పెద్దవాడిని అయ్యాక చచ్చిపోతే నన్ను యమలోకానికి తీసుకెళ్లారు యమపట్లు వచ్చి, యముడు నువ్వు తీసుకున్న డబ్బుకి సరిపడా పని చేయలేదు కాబట్టి ఈ కోతి రూపంలో ఉండమన్నాడు నన్ను, కాదు ఇది వద్దు నాకు మామూలు రూపం కావాలని నేను అడిగితే, నువ్వు ఎక్కడ పని చేసావో, ఎక్కడ పని చేయక అంటే పని చేయకుండా డబ్బులు తీసుకున్నావో అక్కడికి వెళ్ళి పని చేయి,
నీ బాకీ తీరే వరకు పని చేయమన్నాడు, అందుకని నేను ఇక్కడికి వచ్చి రోజు పని చేస్తున్నాను అనేసరికల్ వీడేం చేశాడు, వీళ్ళకి అందరికీ ఈ మాట చెప్పాడు ఇట్లాట అని చెప్పాడు. చెప్పిన తర్వాత రోజు వాళ్ళు వస్తూనే ఉండేది, వీళ్ళు పనులు చేయకుండా ప్రస్తుతానికి అలాగే ఉన్నారు. రెండో రోజు మూడో రోజు కుర్రాడు అడిగాడు, బాగుందా నువ్వు ఇవన్నీ చేయగలుగుతున్నావా, ఇంత పని చేస్తావంటే ఎందుకు చేయలేను బాబు, చిన్నప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు చేయకపోతే ఎట్లా, చలే చంపేస్తోంది బయట చాలా చలిగా ఉంది అనేసరికల్ వీడేం చేశాడు, పాపం దానికి చలేస్తోందిట ఆ దయ్యానికి ఏదైనా బట్టలు ఇద్దామని అందరికీ చెప్పాడు. చెప్పేసరికల్ వాళ్ళు ఏం చేశారు, ఊలుతోటి అల్లిన ఒక షరాయి ఒక ప్యాంటు ఒక అంగీ ఓ చొక్క ఒక అంబళి ఇచ్చారు అందరూ కలిసి. తలా చోటించి తలా వస్తువు తెచ్చి మర్నాడు రాత్రి వీడేం చేశాడు, ఆ షరాయి ఆ లుంగి అవన్నీ వాడికి ఇచ్చాడనమాట, కంబళి ఇచ్చి ఎలా వేసుకోవాలో చూపించాడు. ఆ వేసుకున్నాక అది అమ్మయ్య చాలా బాగుంది ఆయన ఇంకా వెళ్ళొస్తాను నేను అనేసరికల్ అదేంటి వెళ్ళిపోతున్నావు గిన్నెలు తోమవా అన్నాడు. ఇంకెందుకు తోముతాను, నేను ఇప్పటిదాకా చేసిన పనికి ప్రతిఫలం నాకు బట్టలు ముట్టేసినాయి, నా బాకీ తీరిపోయింది, ప్రతిఫలం ముట్టేదాకా పని చేయమన్నాడు. నువ్వెవడో బంగారు కొండవు ఇక్కడ కూర్చున్నావు, నా సంగతి కనుక్కున్నావు, నేను ఇన్ని రోజులు పని చేశాను నువ్వు చూసావు, పనికి తగిన ప్రతిఫలం ఓ చొక్క ఓ ప్యాంటు ఓ కంబళి ఇచ్చావు, దీంతో నాకు చెల్లు వెళ్ళొస్తాను నాయన. ఇప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తే ఆయన నా బాకీ చెల్లి చేసి నన్ను మళ్ళీ ఇంకెక్కడైనా మంచిగా పుట్టిస్తాడు, బాయ్ బాయ్ అని వెళ్ళిపోయింది. వీడు నిర్ఘాంతపోయి కూర్చున్నాడు. వాడు మెల్లిగా వాడికి ఆలోచిస్తే ఇలా డబ్బులు శుభ్రంగా తినేసి ఏ పని చేయకుండా ఉంటే చివరికి ఈ బల్లూకల్లాగానో కొండముచ్చలాగానో అవుతాం మనము, చచ్చినట్టు రాత్రిళ్ళు వచ్చి పని చేయాల్సి వస్తుందని వాడు ఏం చేశాడు, తెల్లవారంగానే అందరికీ చెప్పాడు, మీరు ఎవరి పని వాళ్ళు చేసుకోకపోతే కొండముచ్చలు అవుతారు మీ ఇష్టం, ఎవరెవరు కొండముచ్చలు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ పని మానేసి కూర్చోండి, కాదు నేను కొండముచ్చు అవ్వను అని అన్న వాళ్ళందరూ పని చేయండి అంటే వాళ్ళ నుంచి ఒకళ్ళు కూడా పని మానేసేవాళ్ళు కదా. ఎవరి పని వాళ్ళు శుభ్రంగా చేసి అక్కడ భోజనం చేయకుండా అక్కడ పడుకోకుండా ఇల్లు తాళం పెట్టడం వెళ్ళిపోవటం మళ్ళీ మర్నాడు పొద్దున్న రావటం, అంతముందు వరకు అంత అప్పటి వరకు తోటలో పని చేసేవాళ్ళు కదా, ఎవరు చూడటం లేదు కదా, కెమెరాలు లేవు కదా, ఇప్పుడు కెమెరా దయ్యమే వచ్చింది వీళ్ళకి కనపడింది, మొత్తం ఇళ్ళ దొడ్డి వాకిలు అన్నీ శుభ్రంగా చేసి రాజుగారి ఇల్లు కాదు మన ఇల్లే మనం దీని డబ్బులే తింటున్నామని ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించడం మొదలుపెట్టారు. చాలా బాగుంది ఈ కథ పిల్లలకి చెప్పచ్చు సరదాగా. ఇప్పుడు తీసుకున్న డబ్బుకి సరిపడా పని చేయకపోతే భగవంతుడు మెచ్చడు, దేవుడు మెచ్చుకోడు, ఎవరు చూడట్లేదు కదా అని అనుకుంటే ఎట్లా ఎవరు చూడకపోయినా మనకు తెలుసు. మొదటిది మనలో దేవుడు ఉంటాడు, వాడికి తెలుసు, మనకు తెలియకుండా ఉండదు కదా, భగవంతుడు అంటే ఎక్కడో ఉండడు మన లోపలే ఉంటాడు మనతో పాటే. ఆయనకి నువ్వు చేసే తప్పు ఒప్పు నువ్వు చేసే అన్యాయం నువ్వు మాట్లాడే తప్పుడు మాట సమస్తం తెలుసు. ఇప్పుడు మనం కోపం వచ్చి ఏదో ఒక మాట అంటామా మనకే కించగా ఉంటుంది లోపల, ఎందుకు కించగా ఉంటుంది, లోపల ఉన్న భగవంతుడు నువ్వు తప్పు చేసావని మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఎవడికి వాడికి తెలుసు, ఎంతసేపు దేవుడు నోరు నొక్కేస్తే బయట దేవుళ్ళు ఎక్కడన్నా విగ్రహాలకు వెళ్ళి పూజలు చేస్తారు, నోటి లోపల ఉన్న దేవుడిని మూత పెట్టేసేసి ఆయన బయటికి రానివ్వరు, బయట ఉన్న విగ్రహాలకు పూజలు చేసి పూజల పురస్కారాలని గుళ్ళ చుట్టూతా తిరుగుతారు. లోనున్న భగవంతుడి మాటని కనుక వినడం మొదలు పెట్టామా అసలు ఇంక ఏమీ లేదు, ప్రపంచం మారిపోతుంది పూర్తిగా. ప్రతివాడి లోపల భగవంతుడు ఉంటాడు కదా, ఆ సౌండ్ మనం వినాలి అదేం చెప్తోంది అని. అప్పుడు మనం పిచ్చి మాటలు మాట్లాడడం, తెలివి తక్కువ పనులు చేయం, అజాగ్రత్తగా ప్రవర్తించాం, చక్కటి మంచి సిటిజన్స్గా ఉంటాం, తోటి మనుషుల పట్ల ప్రేమతో వ్యవహరిస్తాం, సరిగ్గా వ్యవహారం మన వ్యవహారం బాగుంటే ఆటోమేటిక్గా అన్ని సర్దుకుంటాయి, అన్నీ బాగుంటాయి. చాలా బాగుంది రమగారి కథ కూడా, మనము ఫాలో అవ్వాలి పిల్లలకి కూడా ఇలాంటి చెప్తూ ఉంటే పెరిగి పెద్ద అయినా కూడా ఇదే మంచి లక్షణం అలవడుతుంది. ఇప్పుడు కథ సరదాగా ఉంది, ఇందులో డీప్గా లోపల ఉన్న భావాన్ని మనం బయటికి తీసుకొచ్చి చెప్పుకోవాలి. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం రమగారి, తప్పకుండా. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.